మనం 99 న్యూస్ విత్ మాధురి. ఈ నెల 26వ తేదీన ఎమ్మిగనూరు పట్టణంలోని ఎంబి చర్చ్ దగ్గర ఎర్రకోట జగన్ యూత్ ఆధ్వర్యంలో విశ్వమాత మదర్ తెరిసా 111వ జయంతి సందర్భంగా మదర్ తెరిసా అమ్మ విగ్రహ ఏర్పాటు భూమి పూజకు ముఖ్య అతిథిగా మన ప్రియతమ నాయకులు పేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నియోజకవర్గ సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి ముందుగా మదర్ తెరిసా చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసిన అనంతరం ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మదర్ తెరిసా 2012లో 4500కు పైగా సోదరిమణులు ఉండి 133 దేశాలలో క్రియాశీలంగా ఉన్న చారిటీ ఒక రోమన్ కాథలిక్ మత సమాజం మిషనరీస్ స్థాపించారు. వారు ఎయిడ్స్, కుష్టు మరియు క్షయతో బాధపడుతున్న ప్రజలకు ధర్మశాలలు మరియు గృహాలు, సూప్ వంటశాలలు, చికిత్స ఆలయాలు మరియు మొబైల్ క్లినిక్లు, బాలల మరియు కుటుంబ సలహా కార్యక్రమాలు, అనాథాశ్రమాలు మరియు పాఠశాలలు నడిపిస్తున్నారు. దీనిలోని సభ్యులు పవిత్రత, పేదరికం మరియు విధేయతల ప్రతిజ్ఞ తీసుకుంటున్నట్లు, అలాగే మదర్ తెరిసా 1979 సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతితో సహా అనేక గౌరవాలను అందుకున్నారు. 2003 సంవత్సరంలో ఆమెకు బ్లెస్డ్ తెరాసా ఆఫ్ కలకత్తాగా బిరుదు ఇచ్చారు. రెండవ అద్భుతం ఏమిటంటే ఆమె క్యాథలిక్ చర్చి ద్వారా ఒక సన్యాసి వలె గుర్తింపు వచ్చే ముందు ఆమె నిర్వర్తించిన మధ్యవర్తిత్వం ఘనత అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రకోట జగన్ యూత్ సభ్యులు సునీల్ కుమార్, దేవరాజ్ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కెఎస్ రఘు, మున్సిపల్ వైస్ చైర్మన్ డి నజీర్ అహ్మద్, దివ్యకళ మున్సిపల్ కమిషనర్ ఎం కృష్ణ, డిఈఈలు వెంకటేశ్వర్లు, మనోహర్ రెడ్డి, కోఆపరేటివ్ స్టోర్ చైర్మన్ షబీర్ అహ్మద్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుట్టా రంగయ్య, మైనార్టీ నాయకులు రియాజ్ అహ్మద్, కోఆప్షన్ మెంబర్స్, వార్డు కౌన్సిలర్లు, ఇన్ఛార్జులు, సోషల్ మీడియా టీం మన్సూర్ భాషా, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.